గుడ్ మార్నింగ్ నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మనం షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే మన ఇండెక్స్ సెన్సెక్స్ నిఫ్టీ బాగా డౌన్ కావడం జరిగింది. సెన్సెక్స్ 365 పాయింట్లు డౌన్ అయింది, అదేవిధంగా నిఫ్టీ 109 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు ట్రేడింగ్ రోజుల్లో 7.3 లక్షల కోట్లు తగ్గి 251.91 కోట్లకు పరిమితమైంది. త్రైమాసిక ఫలితాలు నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ బిఎస్సిలో 3.97 నష్టపోయి 2517.1 వద్ద ముగిసింది. గత ఆరు ట్రేడింగ్ రోజుల్లో షేర్ 10.71 క్షీణించగా మార్కెట్ విలువ 2.04 లక్షల కోట్ల తగ్గి 17.02 లక్షల కోట్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ జీవనకాల కనిష్టానికి 77.52 తాకడం సెంటిమెంట్కు మరీ చేరడం జరిగింది. ఇక మనకు ఎల్ఐసి ఐపీఓ గురించి మాట్లాడుకున్నట్లయితే 2.95 రేట్లు స్పందన లభించింది. ఇక మనకు సువన్ ఫార్మా లాభం 91.66 కోట్లు. సువన్ ఫార్మాటికల్ ఈ క్వార్టర్లో ఏకీకృత ఖాతాల ప్రకారం 380.71 కోట్ల ఆదాయాన్ని 91.66 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. 2021 ఇదే కాలంలో 46 కోట్లు నికర లాభం 81.11 కోట్లుగా ఉన్నాయి. ఇక పూర్తి కాలానికి 1412.6 కోట్ల ఆదాయంపై 453.80 కోట్ల నికర లాభాన్ని 11.83 ఈపీఎస్ను కంపెనీ నమోదు చేసింది. ఒక్కొక్క షేరుకు 1 రూపాయి మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. అదేవిధంగా క్యాన్సర్ ఫార్మా అనే ఎస్ఈజెడ్ కంపెనీని 150 కోట్ల కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలపడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఒక బిట్కాయిన్ మదపర్ల బెంబేలు అంటూ దాని మీద మనం మాట్లాడుకున్నట్లయితే జీవనకాల గరిష్టం నుంచి 50% పైగా విలువ పతనమైంది. 21 జూలై 2022 $27,790 21కి వచ్చేతలకే నవంబర్ 9 $68 22 మే 9కి వచ్చేతలకి $31,231. ఇది చాలా ప్రధానికి అర్థ పడిపోయింది. ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ అద్భుతిలోకి తెచ్చేందుకు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ కేంద్ర బ్యాంకులు గత వారం కీలక రేట్లను పెంచాయి. ఈ పరిణామాలు బిట్కాయిన్ సహా క్రిప్టో మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. ఇక మనకు ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఈరోజు ఏ రంగ షేర్లు అప్ ట్రెండ్ వెళ్తాయి అని అనుకుంటే మనకు కొంత ఫార్మా రంగ షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నమస్తే. ఈరోజు అప్రమత్తంగా ఉండాలని, ఇంటర్డేలో వీక్లీ యాప్ కూడా త్వరలో ఉంది కాబట్టి రేపులో ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలని రిటైల్ ఇన్వెస్టర్లకు బుక్ చేస్తూ నా పేరు వై చెన్నకేశ్వరరావు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లనే మనం ఇంకొక అంశాన్ని మర్చిపోయినాం, ఈరోజు బోర్డు సమస్యలు ఏమేమి ఉన్నాయనే దాని మీద కూడా చెప్తే బాగుంటుందని చెప్తూ ఉన్నాను. ఎస్బీఐ నేటి బోర్డు మీటింగులు సమావేశాలు ఎస్బీఐ, సిప్లా, వొడాఫోన్ ఐడియా, ఏషియన్ పెయింట్స్, ఎంఆర్ఎఫ్, మహానగర్ గ్యాస్, తాజా, జీవీకే హోటల్, కెనటిక్ ఎనర్జీ, వెంకీస్, కన్సై, నెరలాక్, అజంతా ఫార్మా, టెరెంట్ పవర్, ఇవన్నీ కూడా ఈరోజు మనకు ఈ యొక్క రిజల్ట్స్ను ఏదైతే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తుంది. నమస్తే, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.